పైన జాగారం అయిపోయిన వాళ్ళకి ఇంటికి వెళ్తున్నారండి. ఇక్కడ మనకు నైట్ ఈ కొండ పైన చాలా వరకు దీపాలు కనబడినాయి. ఇట్లా ఈ కొండల మొత్తం ఈ కొండల పైన మొత్తం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పీపుల్ బోనాలు పెట్టుకొని నిద్ర చేయడం జరిగింది. ఇప్పుడు పొద్దున్న లేచి అందరు కిందికి వెళ్ళిపోతున్నారు. కింద జాతర ఉంటుంది ఈరోజు. ఇలా అందరు కిందికి పోనీకి తయారవుతున్నారండి. నైట్ అంతా ఇక్కడ దీపాలు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు ఫ్రెండ్స్. 6:30 అవుతుంది మార్నింగ్. నైట్ ఇక్కడ చీకట్ల లొకేషన్ ఏం కనబడలేదండి. ఇప్పుడే తెల్లారుతుంది. ఒకసారి వ్యూ చూడండి ఎట్లుందో. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్లాబ్ కిందికి వెళ్ళి దీనికి లోపలికి సొరంగం లాగా బండను చెక్కడం జరిగిందండి. దాని నుండి ఇట్లా వస్తున్నారు. ఇక్కడ నుండి ఇట్లా వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల మనుషులు తిరుగుతున్నారు. ఇక్కడ పైనుండి ఇంత లోతు వరకు ఉందండి, అది చాలా లోతు ఉంది. అక్కడ కింద శివలింగం ఉందండి. కిందికి వెళ్ళి మనుషులు దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా అరే అయ్యో
ఇంకా కొండపైకి వచ్చే వాళ్ళు వస్తున్నారండి. కొండ దిగే వాళ్ళు, నైట్ జాగారం అయిపోయిన వాళ్ళు కొండ దిగుతున్నారు. లొకేషన్ అయితే ఎక్సలెంట్ లొకేషన్ అండి ఇది. ఇక్కడ వేలాల దేవుని దగ్గరికి పీపుల్ జాతరకి రావడం జరుగుతుంది. ఇక్కడ కొండ సొరుగలో దేవుడు వెలవడం వెలిసిండు. రాత్రి చాలామంది దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు కొండ కింద మళ్ళా గుడి ఉంది, కొండ కిందకి వెళ్ళి కొండ కింద దర్శనం చేసుకుంటారు. సంవత్సరంకి ఒకసారి ఒకరోజు జరుగుతుంది అండి జాతర. సంవత్సరంకి ఒకసారి వస్తుంది జాతర, రెండు రోజులు జరుగుతుంది. దిగుతాను, మనం ఆటో దిగినాం చూడ రెండుసారి అక్కడి. ఇక్కడ తెల్లగా కనబడేది కమాన్ అండి. అక్కడ నుండి ఇట్లుందండి రూట్, ఇట్లా వస్తున్నారు పీపుల్.
ఇది కింద అండి, కింద ఇక్కడ నుండి కమాన్ నుండి లోపలికి పోతే ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ టెంపుల్ దగ్గర జాతర జరుగుతుంది కొండ కింద.